అందరికీ నమస్కారం. ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలో సాలిపేట లక్ష్మీపురం పంచాయతీ సాలిపేట అనే గ్రామంలో తోట నవీన్ అనే అనిల్ అనే పురుణ్ణి ఈరోజు జనసేన పార్టీ నుంచి భారీ చేరికలని ఎమ్మెల్యే గారు ఈరోజు ఏదో మొత్తం భారీగా జనసేన నుంచి అక్కడికి వచ్చినట్టుగా ఏదో క్రియేట్ చేసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల గురించి ఒకసారి చిన్న వివరణ ఇద్దామని మాట్లాడుతున్నాను. నేను చల్లపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని చోడగ విమల కృష్ణ. యాక్చువల్గా చల్లపల్లి మండలంలో జనసేన పార్టీని ఇంచు కూడా కదపలేరు అనే విషయాన్ని మీకు ఇంకొకసారి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చల్లపల్లి మండలంలో గ్రౌండ్ లెవెల్లో మీకు తెలియకుండా చాప కింద నీరులాగా జనసేన పార్టీ పూర్తిగా మామూలు విషయం కాదు. ఎలా అంటే ఈరోజు జనసేన పార్టీ ఎంత బలంగా ఉంది అంటే అన్ని మండలాల కంటే కూడా జనసేన పార్టీ చల్లపల్లి మండలంలో ఇంకా విపరీతంగా పెరిగిందనే విషయాన్ని మీకు తెలియదు అనుకుంటా. మీరు ఇక్కడికి వచ్చేసి ఏదో చేసేద్దాం ఏదో చెప్పేద్దాం, ఎవడో వచ్చేసాడు వాడెవడో కూడా ఇంతవరకు మా పార్టీలో లేడు, మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, మా పార్టీ క్రియాశీల సభ్యత్వం కూడా లేని మనిషిని ఈరోజు జాయిన్ చేసుకుని జనసేన పార్టీ నుంచి భారీ చేరుకులేని కామెంట్లు ఏంటండి? మీరు అసలు మీకు ఏమైనా అర్థం పర్థం ఉందా? మీకు టికెట్ ఉందా? అసలు ఇంతకు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీతో మేము ప్రజారాజ్యంలో కలిసి పనిచేసాం, ఆ మర్యాదతో మేము ఇప్పటికీ మిమ్మల్ని గారు అని అడుగుతాను నేను. అలాంటి మనిషి ఈరోజు వచ్చి ఇలాంటి పనులు చేసేది ఎవడనో జాయిన్ చేసుకుని ఆడేంటి పౌరం భోగ స్థలాలకి సెక్యూరిటీ కోసం మీ దగ్గర జాయిన్ అయితే వాడిని తీసుకొచ్చి జనసేన పార్టీ నుంచి మాకు భారీ చరికలు అని చెప్తారా? ఎలా కనపడుతున్నారండి జనాలు? పిచ్చోళ్ళు అనుకుంటున్నారండి? మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా ఎవడో నమ్మేవాళ్ళు లేడండి. అయిపోయింది, మీ చరిత్ర అయిపోయింది. మీరు ఇంకా సర్దుకోవడం బెటర్ అనేది నా సూచన. ఎందుకంటే మీతో కలిసి పని చేసిన అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంకొకసారి కనుక ఇలాంటి చేరికలు ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనుకుంటే ఇక్కడ ఎవడో కూడా గాజులు తొడుకునేవాడు ఎవడో లేడు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే చల్లపల్లి మండలంలో జన సైనికుడు ఒక్కడన్నా కొని చూడండి. మీరు దమ్ముంటే మీ వల్ల అయితే చూడండి, ఒక్కడన్నా కొని చూడండి. జన సైనికుడు ఎవడో కూడా ఎవడికి లొంగిపోడు, ఎవడో కూడా పార్టీ మారే ఆలోచనలు లేదు, పార్టీ మారరు. మీరు మారతారేమో, అవసరమైతే మీరే మా పార్టీలోకి వస్తారేమో, నాకు కూడా అలాగ అనిపిస్తుంది. మీరు రావాలనే కోరుకుంటున్నా. ఇప్పుడు ఎప్పటికైనా సరే మీ రాజకీయ భవిష్యత్తు కోసమైనా సరే జనసేన పార్టీలోకి రండి. మీరు మీ బిడ్డని మేము ఆశీర్వదిస్తాం, మంచిగా చూసుకుంటాం. ఓకేనా? జై హింద్, జై జనసేన.